అలా అనుకోవడంలో మంచి హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అంతే సార్, సో ఆ క్యారెక్టర్ని తీసుకొని డెవలప్ చేయాల్సి వచ్చింది. మీకు సరే ఇప్పుడు పెళ్ళి అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టి అవకాశాలు అనే దానికి దాన్ని అడాప్ట్ చేద్దాం. సో అవకాశాలు వచ్చి జారిపోతూ ఇలాంటివి ఏం జరిగాయండి? బాబు చాలా అయ్యాయి. అంటే కొన్ని సినిమాలు గోస్ట్గా చేసాం సార్. ఓకే. చేసినప్పుడు మనం గోస్ట్గా చేసేది 50 లక్షలు 40 లక్షలు తీసుకోము కదా, 10,000 15,000 ఇచ్చేవారు. అంతకుమించి అప్పుడు ఇచ్చేవాళ్ళు కదా గోస్ట్కి. రాసినప్పుడు నా ఇంట్రెస్ట్ వెర్షన్ రాయి 10,000 ఇస్తామంటారు. నేను 5-6 వర్షాలు రాశాను. 5-6 వర్షాలు. ఓకే. 5-6 వర్షాలకి 5,000 ఇచ్చేవాళ్ళు. వ్యర్షన్ 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఓకే. అంటే నేను డబ్బులు రాసేవాడిని కదా, డబ్బులు అడిగేవాని కాదు, క్యారెక్టర్ కోసం రాసేవాడిని. ఒక క్యారెక్టర్ పడుతుంది. ఓకే. లాస్ట్ మినిట్లో పెద్ద యాక్టర్తో వెళ్ళిపోయేవాళ్ళు, పెద్ద కమెడియన్తో లేకపోతే నోన్ కమెడియన్తో వెళ్ళిపోయేవాళ్ళు. నేను కొంచెం బాధపడతాను, బాధపడక మా పార్టీ చేసుకుని 5,000 ఇచ్చేవాళ్ళు. నేను ఫ్రీగా రాసేవాళ్ళు, 5,000 10,000 చేతిలో పెట్టేవాళ్ళు. చాలా జరిగేది సార్. అంటే అక్కడికి వెళ్ళి ఆడిషన్ చేసి అలా కాదు, కానీ కష్టాన్ని తీసుకొని బయట పంపిస్తాను. చాలా దగ్గర జరిగాయి. ఓకే. అందులో సరే ఇలాంటివన్నీ జరిగాయి కదా, ఏది జరిగినా మన మంచిగా అనుకునే స్టేజ్ ఎప్పుడు వచ్చింది సార్? మాకు మావిడాకులు చాలా ఇచ్చింది సార్. ఎంత ఇచ్చింది అంటే ఇప్పుడు సింగిల్ కార్డ్ రైటర్ అవుతున్నాను. ఓకే. సింగిల్ కార్డ్ నేనే 4-5 సినిమాలు రాస్తాను, పెద్ద సినిమాలు రాస్తాను. ఓ, 4-5 పెద్ద సినిమాలు రాస్తున్నా. కొన్ని కొన్ని సినిమాలకి నేను కొన్ని కామెడీ వర్షన్ అది హెల్ప్ చేయడం జరుగుతుంది. నా వర్షన్ వేస్తున్నా, వాళ్ళు పెట్టుకుంటుంది వాళ్ళు. పేమెంట్ బాగుంది, మంచి పేమెంట్ ఇస్తున్నారు. 10-15,000 మరి తక్కువ కాదు కానీ పర్లేదు, మంచి పేమెంట్ వస్తుంది. సో ఇవన్నీ మావిడాకులు ఇచ్చింది సార్ నాకు. అంతకు ముందు నాకు లేదు సార్. అసలు రికగ్నైజేషన్ యూట్యూబ్ లో వచ్చిన తర్వాత ఇదంతా మొదలైంది, అంతకు ముందు లేదు. నాకు అప్పుడు అర్థమైంది ఎంత ఆడిషన్కి వెళ్ళినా ఎన్ని కష్టాలు పడినా వాడికి ఏదో చాలా పెద్ద సపోర్ట్ లేకపోతే. యాక్చువల్గా మీరు చేసింది చాలా మంచి మూవ్ అండి. అంటే ఇప్పుడు అవకాశాల కోసం తిరుగుతూ ప్రతి ఆఫీస్కి వెళ్ళి లేకపోతే ఫోటోలు లేకపోతే వాట్సాప్లో షేర్ చేసి, ప్రొఫైల్ షేర్ చేసి, పోర్ట్ఫోలియో షేర్ చేసి నాకు అవకాశాలు ఇవ్వండి అనేదానికంటే కూడా మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే విధంగా ఒక ఫార్మాట్లో ఒక ఈ వీడియో తీసి బయటకి జనాల్లోకి వదలడం అనేది చాలా మంచి మూవ్. అందరిలోకి వెళ్తుందో లేదని మళ్ళీ క్వశ్చన్ మార్క్ కదా. వీడియో పెట్టేస్తాం కానీ అది వైరల్ అవ్వాలి కదా, వైరల్ అయిన తర్వాత మనకి ఎక్స్పోజర్ వస్తుంది. అలా సినిమా వాళ్ళు ఈ మావిడాకులు కానీ లేకపోతే ఇంకా మావిడాకులు 2 కానీ లేకపోతే ఇంకా ఆంధ్ర బంధువు అయ్యే తర్వాత పెళ్లివారం అండి ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు, ఎవరైనా సినిమా వాళ్ళు ఎవరైనా మీకు కాల్ చేసి లేకపోతే ఎక్కడైనా కలిసినప్పుడు చాలా పెద్దవాళ్ళు ఫోన్ చేశారు. మారుతి గారు పిలిపించారు నన్ను. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా చూస్తారు. సాహో డైరెక్టర్ సుజిత్, ఇప్పుడు ఓజిత్ ఇస్తున్నారు, ఆయన పిలిచి నా వైఫ్ నీ ఫ్యాన్ ప్రసాద్, ఓజిత్ రాస్తా అని అడిగారు. తర్వాత నాగవంశీ గారు, సితార అంటే ప్రొడ్యూసర్, నాగవంశీ గారు. ఇప్పుడు సందీప్ అని దిల్లాజ్ గారు దాంట్లో డైరెక్టర్, ఆయన ఫోన్ చేసి ఆయన క్యారెక్టర్ ఫుల్ అని చెప్పారు. చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. సుదర్శన్, నెల్లూరు సుదర్శన్ మెసేజ్ పెట్టారు నాకు, బాగుంది మీ వీడియోస్ చూస్తున్నాను. అలా తను యూట్యూబ్ నుంచే సక్సెస్ అయ్యాడు కదా, యూట్యూబ్ నుంచే సక్సెస్ అయ్యాడు. అలా చాలా మంది ఫోన్ చేశారు, పెద్ద పెద్ద ఫోన్ కాల్స్ వచ్చి. సో అంటే కష్టాలు అనేవి ఉంటాయి, సుఖాలు ఉంటాయి అన్నారు కదా ఇందాక. అంటే మీరు మర్చిపోలేని అనుభవం ఏదైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మర్చిపోలేంది, అది హంటింగ్ కావచ్చు లేకపోతే ఒక మెమరబుల్ ఒక పాజిటివ్ సైడ్ కావచ్చు ఏదైనా ఉందా అండి? అయ్యో బాబోయ్ ఉందండి. గీత అనే ఒక సినిమాకి ఆ ప్రొడక్షన్ బాయ్ కూర్చొని తింటా ఉంటే తోస్తాడు అంతే, అది చాలా దారుణం అవుతుంది. అంటే కాదు, గీత అనే సినిమాకి యాక్టర్గా వెళ్ళారు మీరు? యాక్టర్గా వెళ్ళినప్పుడు బేసిక్గా యాక్టర్స్ అందరూ కూర్చొని తింటారు కదా. అవును. ఓకే. లంచ్ బ్రేక్లో తింటున్నారు. తింటా ఉంటే నాకు డైరెక్టర్ తెలుసు, విశ్వా గారు అని. ఓకే. కూర్చొని తింటా ఉంటే నాది కొంచెం మెక్క, అది లుంగి కడ్బన్ ఎంత ఉంటాం, కొంచెం మసి మసిగా ఉంటుంది, తాగబోతుకారు. ఓకే. వాడు చాలా బూతులు అమ్మని తిడుతూ మెడ పట్టుకుని లేపి నువ్వు అక్కడ కూర్చోవాలో తెలియదు ఏంటో అని లేపి తోస్తాడు. చాలా రూడ్ బిహేవియర్. ప్లేట్ పట్టుకుని పడిపోయాను. నేను జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాను. జూనియర్ ఆర్టిస్ట్ అని అలా బిహేవ్ చేయకూడదు. అలా కాదు, మీరు ఆర్టిస్ట్ సరే మన దాంట్లో ఇప్పుడు ఎంత కాదనుకున్నా సినిమా దాంట్లోనే ఈ రకమైన వర్గీకరణ ఉంది. అంటే మనం ఎంత ఎంత కాదనుకున్నా కూడా ఏవో కొన్ని సినిమాలు కొంతమంది నేను విన్నాను, పవన్ కళ్యాణ్ గారు ఎవరో అంటే నేను ఆయనతో వర్క్ చేయలేదు కానీ, ఆయన సెట్లో ఇప్పుడు వర్క్ చేయలేదు కానీ ఆయన ఏం తింటారో అందరికి, ఈవెన్ జూనియర్ ఆర్టిస్టులతో సహా టెక్నీషియన్తో సహా అసిస్టెంట్లతో సహా అదే ఫుడ్ అందరికీ ఉండాలని ఇలా కొన్ని కొంతమంది ఉంటారు. కానీ
ఇప్పుడు ఎవరు ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ అవతల వాళ్ళని అవమానించమని అనరు, కానీ వీళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు కొన్ని కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రొడక్షన్ వాళ్ళకి కూడా సెన్స్ ఉంటుంది, కానీ అబ్బాయి వాళ్ళు కొత్త వాడు అయి ఉంటాడు ఆ టైంలో అలా తోడు. మీరు మామూలుగా ఆర్టిస్టులతో కలిసి కూర్చొని తింటున్నారా? నాకు తెలిసిన వాళ్ళు మేనేజర్ ఉన్నవాళ్ళు. ఓకే, అక్కడ నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఇక్కడ తినకూడదు అన్నట్టు తోస్తాడు? తోస్తే పడిపోయాను నేను. పడిపోయిన తర్వాత వాడు అనుకో నా గెటప్ చూసి అనుకున్నాడు. ఓకే, నేను వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళి నిలబడి వాళ్ళు చాలా ఏదో ఇచ్చారు చిన్న తర్వాత. ఇది ఉదయం జరిగింది. మధ్యాహ్నం టైంకి ఆ డే అంతా షూట్ నాయమేదే ఉండే. మధ్యాహ్నం టైంకి డైలాగ్స్ అని నాయమేదే ఉండే, చాలా స్పీడ్గా చెప్పేసాం. డైరెక్టర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇంప్రెస్ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు ఎందుకు మళ్ళీ తోసేస్తాడేమో అని చెప్పి ఒక ప్లేట్ పట్టుకుని జూనియర్ ఆర్టిస్ట్ లైన్లోకి వెళ్ళిపోయా. ఓకే, వెళ్ళిపోతే వచ్చేలా పట్టుకున్నాడు. మళ్ళీ భయం వేస్తుంది, భయం వేస్తుంది, మళ్ళీ తోసేస్తాడు రా బాబు. సారీ సార్, మీరు పెద్ద ఆర్టిస్ట్ అని తెలియదు అన్నాడు. పెద్ద ఆర్టిస్టా? ఓ, డైలాగ్ చెప్పిన ఆర్టిస్టా? ఓకే ఓకే. అంటే మీ గెటప్ చూసి ఎవడో అనుకున్నా సార్, ముష్టోళ్ళ కనిపించాను నేను అంటాడు. కొంచెం తీసుకెళ్ళి కూజుని పెట్టి చికెన్ అది వేసి బాగా పెట్టాడు భోజనం. చాలా పెయిన్ఫుల్ మూమెంట్. తోసేయడం అనేది కరెక్ట్ కాదు కదండి, ఎవరైనా అన్నం తినేటప్పుడు అసలు. ఇంకోటి క్యాస్ట్ కూడా చాలా మంది చూసారు సార్. క్యాస్ట్ అనేది మీరు ఎదుర్కొన్నారా? అంటే క్యాస్ట్ అని కాదు, మన రెడ్డు నాయుడు ఇవి కాదు మనం ఈ బ్యాచ్. అయితే సర్లే, ఒక సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఆయన బయట నుంచి, ఓకే నాయుడు గారు, నాయుడు గారు, ఓకే రెడ్డి గారు కాదండి, ఓకే చౌదరి గారు కాదండి, కలుద్దాం సార్ రేపు, రేపు అడ్వాన్స్ తీసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ డే నుంచి కాల్లే. ఫస్ట్ డైరెక్షన్ ట్రయల్స్, చాలా పెద్ద ప్రొడక్షన్, అది చాలా పెద్ద ప్రొడక్షన్. ఓకే రెడ్డి గారు, ఓకే నాయుడు గారు, ఓకే చౌదరి గారు, ఓకే వరం గారు అన్నాడు. నాలుగు మనం కాదు, నాలుగు కాదని చెప్పగానే నమస్తే సార్ అన్నాడు, వెళ్తామన్నాడు. రీకాల్ లేదు, అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇక్కడ ఉంది, చదువుకోలేదు ఇంకా, లక్కీగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్. ఇది ఎంతకాలం క్రితం అండి? ఇప్పుడుండే ఇండస్ట్రీలో సరే క్యాస్ట్ అనేది సరే చాలా, ఇప్పుడు రాజకీయాల్లో క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలు జరుగుతున్నాయి, అంటే సౌత్ ఎక్కువ జరుగుతుంటాయి, అలాంటివన్నీ పక్కన పెట్టేయండి. అంటే క్యాస్ట్ అనేది యాక్చువల్గా ఒక ప్రముఖ పాత్ర పెద్ద దాంట్లో కూడా ఉంది, కానీ సినిమా ఫీల్డ్లో కూడా. ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది ఇప్పుడు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కాదు, అంటే ఫ్రాంక్గా చెప్తే వాడి వలన ఒక డైరెక్టర్ని పెట్టుకునేటప్పుడు ఆ డైరెక్టర్ వల్ల డబ్బులు తేగలుగుతాడు లేదా, ఆ డైరెక్టర్ సినిమాని బాగా తీయగలుగుతాడు లేదా అన్నది చూస్తూ ఉంటారు కదా. సో అలాంటిది అంటే ఇప్పుడు మీరు ఎదుర్కొన్నాను అన్నారు 6 ఏళ్ల క్రితం, ఇప్పటికి ఏమైనా చేంజ్ అయినట్టు అనిపిస్తుందా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది అనిపిస్తుందా? ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ ఎవరైతే డైరెక్టర్లు అవుతున్నారో వాళ్ళు మనకి క్యారెక్టర్ కి తన రిక్వైర్మెంట్ అనేది చూస్తున్నారు తప్ప, పాత వాళ్ళు ఉంటారు కదండి, పాత గో డైరెక్టర్స్ వీళ్ళంతా క్యాస్టింగ్ చచ్చిపోతారు అందరూ. నాకు ఇంకానా చాలా మంది ఉన్నారు, ఎవరో రేర్ కేసు కానీ మాక్సిమం అలాగే ఉన్నారు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కోడేర్స్ నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు సర్లే వీడు ఏదో అని ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చాలా మంది క్యాస్ట్ బేస్డ్ అవకాశాలు ఇచ్చారు. నేను రీసెంట్ గా ఒక సినిమా జరగదు, అడ్వాన్స్ కూడా తీసుకున్నా సినిమా. ఆ సినిమా అడ్వాన్స్ తీసుకున్న తర్వాత పటాలు ఎక్కేస్తుంది అని టైంలో, లేదు మా క్యాస్ట్ వాళ్ళే హీరోగా ఉండాలి, మా క్యాస్ట్ వాళ్ళ యాక్టర్స్ అందరూ ఉండాలని చెప్పి ఇచ్చిన అడ్వాన్సులు తిరిగి తీసుకున్నారంట యాక్టర్స్ దగ్గర నుంచి, రికగ్నైజ్డ్ యాక్టర్స్ దగ్గర నుంచి. మీకు ఇచ్చారా అడ్వాన్స్? ఇచ్చారు. తీసుకున్నారా మీ దగ్గర కూడా? నాకు సన్ సెలబ్రేటింగ్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, కమ్ జాయిన్ అస్.